ఆలోచిస్తూ ఉన్నారో ఆ రకంగా మరి బొమ్మడి నాయకర్ సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? వీటన్నిటికి సంబంధించి అనిల్ అప్డేట్ చేస్తారు. అనిల్, నర్సాపురం గురించి మాట్లాడదాం. నర్సాపురం రాజకీయాలు, కొత్తపల్లి సుబ్బారాయుడు ఎప్పుడైతే జనసేన పార్టీలో జాయిన్ అవడంతోనే అక్కడ సమీకరణాలు మొత్తం మారిపోయాయి. కొత్తపల్లి సుబ్బారాయుడికి ఖచ్చితంగా సీట్ వస్తుందని ఆయన వర్గీయులు ఇక్కడ చెప్తున్న ప్రధాన ప్రచారం. అయితే దీంతో నాయకు మాత్రం కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. తనకు సీటు రాదా అనే ఆలోచనలో ఆయన పడడం జరిగింది. అక్కడ గత కొంతకాలంగా నేను పార్టీకి పనిచేసినప్పటికి కూడా ఆ పార్టీ గుర్తించే నాయకుడికి ఒక ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారని ప్రకటించిన తర్వాత కూడా ఈరోజు సుబ్బారాయుడు జాయిన్ అయిన తర్వాత ఈరోజు ఆ ఇక్కడ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారంతో ఆయన ఒక్కసారిగా తాడేపల్లి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో దాని మీద క్లారిటీ కూడా అతనికి ఇంకా దొరకలేదు. దీంతో ఏదైతే నాయకులు అనుచరులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొత్తపల్లి సుబ్బరాయుడు జాయిన్ అయిన తర్వాత ఆ నర్సాపురం రాజకీయాలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. ఆ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన గెలుపు కోసం, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గెలుపు కోసం అక్కడ సుబ్బారాయుడు పనిచేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా చూసుకున్నాక ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఖచ్చితంగా ఇక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు అయితే గెలుస్తాడని కూడా ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన జనసేనలోకి చేరడంతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు నాయకత్వం కలిసి పనిచేస్తారా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీగా, అంటే పార్టీ అధిష్టానం మాత్రం సీటు ప్రకటించే లోపు ఎవరికి సీటు ఇచ్చినా ఖచ్చితంగా మద్దతు ఇచ్చి ఇక్కడ ఏ పార్టీ కూటమిలో ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి ఖచ్చితంగా మద్దతు పలకాలనే వారిని కన్విన్స్ చేసే విధంగా అధిష్టానాలు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వారిని కన్విన్స్ చేసినాకే ఇక్కడ టికెట్ ప్రకటించే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. రైట్, బ్రహ్మేంద్ర మీ దగ్గర ఉన్న